ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో లైవ్ వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. నీవు నాకుండగా నీవే నాళ్ళగా, నీవు నాకుండగా నీవే నాళ్ళగా, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఇలా వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన రోజున ఒక ఫేస్బుక్లో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారు పోయి వస్తున్న కథాకథనాలతో నిజనాజాలతో మీ ముందుకు వస్తానని చెప్పి మరి ఈ రోజున లైవ్లోకి రావడం జరిగింది. ఈ రోజున సోషల్ మీడియాలో చూసిన టీవీ 9 ఏబిఎన్ ఛానల్, ఈ ఏ ఛానల్ మోజో టీవీ, భారత్ టుడే ఛానల్, ఏ ఛానల్లో చూసినా ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారిని టార్గెట్ చేసి వీళ్ళంతా కూడా చూపిస్తున్న కథాకథనాలపై నేను లైవ్లోకి రావడానికి ఇష్టపడ్డాను. ఇదేంటి ప్రవీణ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడా అనే విషయం మీలో కొంతమందికి కలగవచ్చు. అయితే నువ్వు చెబుతున్న మాట ఏంటంటే ఆ తల్లిగారు మంచిర్యాల నుంచి బెల్లంపల్లి ప్రాంతానికి ఎవరు చెప్తే వచ్చింది అని అడిగితే ఆమె టీవీలో ప్రకటన చూసి, సెల్ఫోన్లో మీడియా చూసి, మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆ ప్రాంతానికి రావటం జరిగింది. నా పిల్లవాడిని అనారోగ్య పరిస్థితులు ఉంటే 15 సంవత్సరాల నుంచి అనారోగ్యం ఉన్నవాడు కూడా చేయి పెడితే బాగుపడుతున్నారని నిన్ను నమ్మి నా బిడ్డ కూడా ఒకవేళ ప్రార్థన చేస్తే బాగుపడతాడని చెప్పేసి నేను బెల్లపల్లి ప్రాంతానికి వచ్చాను. వచ్చి 5 రోజులు అక్కడే ఉన్నాను. 5 రోజులున్న ఎవరు కూడా నా బిడ్డకు వచ్చి ప్రార్థన చేయలేదు, ఎవరు కూడా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదని ఆ తల్లిగారు మరి సోషల్ మీడియాలో, అలాగనే సోషల్ మీడియాలో తీసుకొని టీవీ 9 వారు ఏబిఎన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే తల్లిగారు తన పుత్రుని కోల్పోయినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఆ విషయంలో నేను కూడా చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకంటే 21 సంవత్సరాల యవనస్తుడిని తల్లి కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆమె బాధనైతే ప్రస్తుతానికి ఎవరు కూడా తీర్చలేని పరిస్థితి. అయితే ఆ తల్లిగారు చెప్తున్న మాట ఏంటంటే నా బిడ్డకి బాగలేదు, జ్వరం వచ్చింది, కనుక నా బిడ్డని బెల్లంపల్లి తీసుకొస్తే బాగుపడతాడని చెప్పేసి తీసుకొచ్చాను. 5 రోజుల వరకు అక్కడున్నా నన్ను ఎవరు పట్టించుకోలేదు అని తల్లిగారు చెప్పటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే యేసుక్రీస్తు నమ్మితే ప్రార్థన చేస్తేనే బాగుపడుతుంది. నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, కనుక నీ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థత కలిగింది. అయితే ఈ అభాండం అంతా ప్రవీణ్ గారిని మీద వేయటం ఎంతవరకు సబాబ్ అని నేను మాట్లాడుతున్నాను. ఆ టీవీ ఛానల్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఆమె తన బిడ్డకి బాగోపోయినప్పుడు చేయబడితే స్వస్థ కలిగిద్దని చెప్పి వచ్చిన మాట వాస్తవమే. ఆమె వచ్చి 5 రోజులు అక్కడ ఉండటం ఏంటంటే, 5 రోజులు అక్కడ ఉండకుండా తన బిడ్డకు బాగోపోతే 5 రోజులు వాళ్ళు నిన్ను పట్టించుకోలేదు, నిన్ను పలకరించలేదు, చేయబెట్టి ప్రార్థన చేయడానికి వాళ్ళు రాలేదు. రానప్పుడు 5 రోజులు నువ్వు అక్కడ ఎందుకున్నావు తల్లి, ఏ నీ బిడ్డను తీసుకొని అనారోగ్యంగా ఉంటే నీ బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్తుంటే వాళ్ళు ఏమో ఆపారా, మీరు ప్రార్థన చేయలేదయ్యా అందుకే నా బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను అని ప్రవీణ్ గారులకి షారణ్ గారులకి చెప్తే వాళ్ళు ఏమైనా ఆపారా? సరే వాళ్ళు ఏమో నిన్ను రమ్మన్నారు, అసలుకి అమ్మా నిన్ను అడగకూడదు కానీ ఈ అమ్మగారిని సోషల్ మీడియాలో చూపించినటువంటి బజరంగ దళంలో సేవా శివశక్తులకు నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ తల్లిగారిని రమ్మని వాళ్ళు పిలవలేదు. ఒకటి
రెండోది సరే వచ్చింది, నమ్మకం మీద వచ్చింది, తల మీద చేపెడితే తగ్గిపోయేదని వచ్చింది. వచ్చినప్పుడు ఒకరోజు చూడాలి, ఒకరోజు చూసినప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళు రానప్పుడు ఏం చేయాలి తల్లిగారు? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. సరే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వాళ్ళు ఏమైనా ఆపారా నిన్ను? ఆపలేదు కదా. 5 రోజులు ఎందుకు వచ్చావు? నీ బిడ్డని, అనారోగ్యంతో ఉన్న బిడ్డని, జ్వరంతో బాధపడుతున్న బిడ్డని ఆ 5 రోజులు వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? నీ బిడ్డను తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వే అంటున్నావు కదా, నా బిడ్డను అక్కడ తీసుకెళ్ళకుండా ఉంటే, నా బిడ్డను అక్కడ తీసుకెళ్ళకుండా ఉంటే నా బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవాడు అని నువ్వే చెప్తున్నావు. మరి 5 రోజులు నువ్వు అక్కడ ఎందుకున్నావమ్మా? నీ బిడ్డను బతికించుకోవాలన్న ఆలోచన నీకు రాలేదా? ఒకసారి ఆలోచించు. నీ బిడ్డని బతికించుకునే ఛాన్స్ నీ చేతులు పెట్టుకొని, ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని, నీ బిడ్డను బతికించుకునే కృప కూడా దేవుడు నీకు ఇచ్చాడు. 5 రోజులు నేను బతికించాడు దేవుడు నీ బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్తావని చెప్పి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళకపోయావు. నువ్వే అంటున్నావు నేను కనుక హాస్పిటల్ తీసుకెళ్ళుంటే నా బిడ్డని బతికించుకునేదాన్ని అని అంటున్నావు. కనుక ఈ విషయంలో కొద్దిగా ఆలోచించి సోషల్ మీడియా నెటిజర్లు కానీ, లేకపోతే ఏబిఎన్ ఛానల్, TV9 ఛానల్, భారత్ టుడేస్, మొజో టీవీలు అంతా కూడా ఆలోచించండి. దీనికి డిబేట్ పెట్టి నూనెలో పోస్తే బాగుపడతారా, నూనెలో పోతే స్వస్థపడతారా అని చెప్పేసి పెద్ద డిబేట్ పెడతా ఉన్నారు మీరు. అయితే మంచిదే, ఇలాంటి విషయాలు మరొకసారి ఇలాంటి తల్లిగారికి కలిగిన బాధ మరెవరికి జరగకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేయించుకోవడం తప్పులేదు. అంత సేమ్ వే హాస్పిటల్కి కూడా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉందని నేను చెప్తున్నాను ఈ లైవ్లో. అయితే ఇప్పుడు ఆ నేరాన్ని ప్రవీణ్ గారు షారూన్ మీద వేయటం ఎంతవరకు సబబడ్డారు? కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు, కొన్ని వేల మంది బాగుపడ్డారు అక్కడ. కొన్ని వేల మంది బాగుపడినప్పుడు అప్పుడు TV9 ఏబిఎన్ వాళ్ళకి ఆ బాగుపడిన వాళ్ళు తీసుకొచ్చి టిబెట్ పెట్టవచ్చు కదా, నువ్వు ఎట్ట బాగుపడ్డావు అని వాళ్ళు అడగొచ్చు కదా. అంటే బాగుపడిన వాటర్ లెక్క ఉండదు. ఏమో వచ్చి 5 రోజులు అక్కడ ఉండి తన బిడ్డను అనవసరంగా అక్కడ ఉంచి హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతారని తెలిసి కూడా అక్కడికి తీసుకురావడం తప్పదు. సరే వాళ్ళు వచ్చి చూడలేదు, చూడనప్పుడు నువ్వు వెళ్ళి రావాలి, నువ్వు వెళ్ళిపోవాలి కదండి పిల్లోని తీసుకొని. అక్కడే ఎందుకు కూర్చున్నావు నువ్వు? అసలుకి నాకు అర్థం కావట్లా. నీ బిడ్డను బతికించుకోవాలన్న ఆకాంక్ష మనకు ఉండాలి. నేను చెప్తున్న మాట ఒకటే విశ్వాసులందరికీ కూడా, ఖచ్చితంగా దేని మీద విశ్వాసం ఉంచండి, తప్పులేదు, విశ్వాసం ఉండాలి. దేవుడే బతికిస్తాడు నీ బిడ్డను. అందువే దేవుడు కూడా మెడిసిన్ గారు పెట్టాడు, మెడిసిన్ కూడా వాడొచ్చు, తప్పేం లేదు. నీ విశ్వాసం నేను బాగు చేసింది. అయితే ప్రవీణ్ గారి మీద ఈ విధంగా నెటిజర్లు ఆయనేదో హత్య చేసినట్టుగా, ఆయనేదో చంపినట్టుగా ఆయన మీద ఈ విధంగా చేస్తున్నారు. అది ఏ సేవకుడైనా సరే, ఏ సేవకుడి గురించి నేను మాట్లాడుతున్నాను. మంచిదే ఇలాంటి విషయాలు మరొకసారి ప్రవీణ్ గారు, షారూన్ గారు మీరు జరగకుండా జాగ్రత్త పడటం మంచిది. మీరు చేస్తున్న సేవ మంచిదే కాదంటలేదు, కానీ ఇలాంటి వాళ్ళని కూడా ప్రార్థన చేసి, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి పంపించాల్సిన బాధ్యత మీకున్న. ముందు మీరు ప్రార్థన చేసి పంపించడం నేర్చుకోండి. అనవసరంగా వెయిట్ చేయబాకండి. 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు మీ దగ్గరే విశ్వాసం అలానే పడేసి ఉంచుకోబాకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి పంపించాలని, ప్రార్థన చేసిన వెంటనే మీరు వెళ్ళిపోండి అని చెప్పడం మంచిది. అది మీ మంచి కోసమే నేను చెబుతున్నాను. ప్రవీణ్ గారి శిష్యులు కానీ, ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటుంటే దయచేసి ప్రవీణ్ గారికి, షారూన్ గారికి విషయాన్ని అందించండి. ఇంతమంది అంతమంది విశ్వాసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసి వాళ్ళు ఎవరు అక్కడ ఉంచొద్దు, వాళ్ళు పంపించేసేయండి ఇది చెప్తున్నమాట. కనుక 10 రోజులు 10 రోజులు రాకుంటే ఇలాంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రవీణ్ గారు, షారూన్ గారు ఏదో చేసినట్టుగా అది రోమర్ పుట్టిస్తున్నారు. అది వాస్తవిక సంఘటన కాదది. ఈ ప్రతి మతంలోనూ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఈ TV9 ABN వీళ్ళు, వీళ్ళకి క్రైస్తవుల మీద ఏదైనా జరిగితే చాలండి, ఎమ్మటే డిబేట్ కార్యక్రమాలు పెట్టి కూర్చుంటారు. క్రైస్తవులు ఏదో తప్పు చేయకపోయినా తప్పు చేసిన నిరూపిస్తూ డిబేట్ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే క్రైస్తవులు తంతే, క్రైస్తవులు తన్నారు, చర్చీలు గూలు చేశారు, పాస్టర్లను కొట్టారు, నరికారు అని అంటే ఈ TV9 వాడు కానీ, ABN వాడు కానీ వీళ్ళెందుకు డిబేట్ పెట్టట్లేదు, మీరెందుకు క్రైస్తవులను చంపుతున్నారు, మీరెందుకు పాస్టర్లను కొడుతున్నారు, మీరెందుకు చర్చీలు కూలుస్తున్నారు అనే టాపిక్ తీసుకొని మీరెందుకు డిబేట్ పెట్టట్లేదు. నిజంగా మీరు న్యూస్ ఛానల్స్ అయితే మంచిదే, ప్రవీణ్ గారు చర్చికి వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పారు, చాలా మంచిదే కాదంటలేదు. అయితే మీరు ఇవన్నీ మీకు ఎందుకు కనపట్టలేదు? ఇది పాస్టర్ని కొట్టినప్పుడు చర్చిలు పడేసినప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు కనపట్టలేదు? వాటిని కూడా డిబేట్ పెట్టచ్చు కదా, ఎందుకు డిబేట్ పెట్టలేదు? దాన్ని నిన్నగాక మొన్న శ్రీశైలంలో ఒక పెద్ద పొంతులు గారు, అదే పూజారి గారు, యాక్సిడెంట్లు జరగకుండా
పూజ చేస్తాను, యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తాను అంటే, సంగారెడ్డిగూడెం నుంచి ఒక ఫ్యామిలీ ఐదుగురితో కారులో బయలుదేరి శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని, యాక్సిడెంట్ అయ్యి ఐదుగురికి గాయాలు పాలైపోయారు. ఇదంతా శోచనీయమండి. అంటే యాక్సిడెంట్లు జరగకుండా పూజ చేస్తానని శ్రీశైలంలో ఉన్న ఆ పూజారి చెప్తే, సంగారెడ్డిగూడెం నుంచి కారు వేసుకొని బయలుదేరేటువంటి ఫ్యామిలీ నాకు పూజేస్తానానికి వెళ్ళంగా యాక్సిడెంట్ జరిగింది. అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు వీళ్ళ మీద ఏం కేసు పెట్టాలి? వీళ్ళు పిలిచారు, ఏది మంత్రులు గారు, శ్రీశైలం ఉన్న పూజారి గారు పిలిచారు. యాక్సిడెంట్ జరగకుండా నేను పూజ చేస్తానని చెప్తే అది నమ్మి సంగారెడ్డిగూడెం నుంచి కారులో ఒక ఫ్యామిలీ బయలుదేరి ఆ శ్రీశైల ప్రాంతానికి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానంటే పూజ జరుగుతుండగానే యాక్సిడెంట్ జరిగింది. మరి ఇప్పుడు ఈ పూజారి మీద ఏం కేసు పెట్టాలి? ఆ టీవీలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతులకి ఇది కనపడలేదా మీకు? ఏంది మాటలతో చదువుతున్నాడు, చూపెట్టలేదని ఆ విషయాన్ని మీకు చూపిస్తాయి. నేను ఆ విషయం శ్రీశైలంలో పూజారి గారు సంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరినటువంటి యాక్సిడెంట్ జరగకుండా కాపాడదని పూజ చేస్తున్న వ్యక్తి, యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు. మరి ఇది డిబేట్ పెట్టరా మీరు? అంటే ఇది మీకు కనపడలేదు అంటారా? అది చూపిస్తా, ఒకసారి చూపిస్తా చూడండి, ఒకసారి మీకు అది చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ శ్రీశైలం గుడి మీద పూజారి గారు యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానంటే సంగారెడ్డి గూడెం నుంచి ఒక కారులో ఒక ఫ్యామిలీ రావటం జరిగింది ఆ గుడికి. ఆ గుడిలోకి వచ్చిన తర్వాత వారికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రమాదవశాత్తు వాళ్ళకైతే ప్రాణాపాయం తప్పింది, కానీ వాళ్ళు పూర్తిగా గాయాల పాలైపోయారు. ఆ కారుని, అక్కడ ఉన్న రక్తాన్ని మీరు రక్త మార్గం చూస్తూ ఉన్నారు. అక్కడ గుళ్ళో జరిగిన యాక్సిడెంట్, ఇది గుళ్ళో జరిగిన యాక్సిడెంట్. ఆ కారును కూడా మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఆ కారుని చూస్తున్నారు. ఆ కారులో సంగారెడ్డిగూడెం నుంచి అక్కడికి యాక్సిడెంట్ జరగకుండా పూజ చేయించుకోవాలని అక్కడికి వస్తే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ రక్త మడుగుల్ని, గాయాల పాలైనటువంటి ఆ ఫ్యామిలీని మీరు చూస్తున్నారు. ఆ కారును కొడతాం కూడా చూస్తున్నారు. ఆ సన్నివేశం చూడండి, మీతో నేను మాట్లాడతాను. చూస్తున్నారు కదా, మై డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది శ్రీశైలంలో పూజారి గారు యాక్సిడెంట్లు జరగకుండా పూజ చేస్తానంటే సంగారెడ్డిగూడెం నుంచి ఫ్యామిలీతో ఒకటి బయలుదేరి ఆ ఫ్యామిలీ వెళ్ళింది అక్కడికి. ఆ శ్రీశైలం వెళ్తే ఆ పూజ చేస్తుండగానే యాక్సిడెంట్ అయింది. ఇదేంటండి, యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని చెప్తే యాక్సిడెంట్ జరగటం ఏంటి అసలుకి? అంటే ఈ విషయంలో టీవీ నేను, ఏబిఎన్ను, మోజో టీవీ వాళ్ళకి, భారత్ టుడే ఛానల్కి ఇది కనపడలేదు మీకు? అతను ప్రత్యేకంగా పూజారే యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని చెప్పి పిలిపించుకున్న కుటుంబానికి యాక్సిడెంట్ జరిగితే ఇది మీకు కనపడలేదా? ఇది ఎందుకు మీరు డిబేట్ పెట్టలేదు? ఇదెందుకు మీరు యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తే ఆగిపోయింది అంటారా? ఏమంటే భారత్ టుడే ఛానల్ గాడోళ్ళు, ఏమంటే ఏబిఎన్ వాళ్ళు, టీవీ నైన్ వాళ్ళు,
సోషల్ మీడియాలో అంటే నెటిజన్లారా, మరి ఈ విషయం మీకు కనపడలేదా? అంటే క్రైస్తవుడు ఏదైనా పొరపాటు చేస్తే, పొరపాటు చేయకపోయినా చేసినట్టు చూపించి టీవీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి టీవీ ఛానల్ డెబిట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీరు. అంటే ఈ హిందూ గుడిలో జరిగినటువంటి ఈ అరాచకాలకి మీరేమాత్రం కూడా స్పందించట్లేదు. అంటే ఈ విషయంలో మీరెందుకు డెబిట్ పెట్టట్లేదు? అంటే క్రైస్తవులు అంటే చులకనా, క్రైస్తవులు అంటే చులకనా, అందుకే మీరు డిబెట్ పెట్టట్లేదు. కనుక క్రైస్తవుల దగ్గర ఏమైనా జరిగినా జరగకపోయినా జరిగినట్టుగానే క్రియేట్ చేసేసి డిబెట్ల రూపంలో పెట్టేసి ఈ బజరంగు శివశక్తి సేవాదారులందరి మాటలు వినేసి మీరు కూడా వాళ్ళతో కొమ్మక్కైపోయి క్రైస్తవ్యాన్ని భ్రష్టుపట్టిద్దామని చూస్తున్నారు. మీ వల్ల కాని పని, మీ వల్ల కాని పని, క్రైస్తవాన్ని భ్రష్టపరచటం మీ వల్ల కాని పని. ఇది మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే ప్రవీణ్ గారు డిబేట్ పెట్టారు కదా ఏబిఎన్ ఛానల్లో ఉన్నారా, మీకు దమ్ముంటే మరి శ్రీశైలంలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తాననే వ్యక్తి మీద కేసు పెట్టి లేదా ఆ వ్యక్తిని పిలిపించి డిబేట్ పెట్టగలరా? ఇది నా ఓపెన్ ఛాలెంజ్, మీకు డిబేట్ పెట్టగలరా? మీరు పెట్టండి డిబేట్, లెగిస్తే క్రైస్తవుడు ఒకరు కనిపిస్తున్నాడు మీకు. తప్పు చెప్పిన తప్పు చేసినట్టు భూతత్వాలు పెట్టి చూపిస్తున్నారు అందరూ కూడా. ఏ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయట్లేదు మీరు. మీడియా అంటే ఏంటండి? ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఒకప్పుడు మీడియా కంటే గౌరవం ఉండేది, ఇప్పుడు మీడియా కంటే గౌరవం లేదు. డబ్బులు ఎవడిస్తే వారు పని చేసి పెడుతున్నారు మీడియా. మీడియా అంటే రోత అయిపోయింది ఇప్పుడు. అందుకే సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు. మీ మీడియాని ఎవడు చూడట్లా, మీ న్యూస్ ఎవడు చూడట్లా ఇక్కడ. మీరు కూడా సోషల్ మీడియాలోకి వస్తున్నారు, లింక్ అప్పులు పెట్టుకుని లింక్ పెట్టుకుని లైవ్లు ఇచ్చుకుంటున్నారు. మీరు కూడా మీ జీవితాలు కూడా అటు తగ్గరాకిపోయినాయి. మీరు రవీణ్ గారి విషయంలో మీరు చూపిస్తున్నటువంటి విషయాన్ని, అలాగనే శ్రీశైలంలో జరిగిన యాక్సిడెంట్ రూపంలో జరిగినటువంటి ఆ ప్రమాదం కూడా మీరు డిబేట్ పెట్టగలరా? ఏమండి డిబేట్ పెట్టలేరు. ఆసీఫా అనే చిన్న బిడ్డ 2 సంవత్సరాల క్రితం ఆసీఫా అని చిన్నబెట్టి నలుగురు మతోన్మాదులు కలిసి అతి దారుణంగా చిన్నబిడ్డని రేప్ చేసి చంపితే, అలా రేప్ చేసి చంపటం వల్ల మా హిందూ ధర్మశాస్త్రంలో మాకు స్వర్గం వచ్చింది అని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూర్చోబెట్టి డిబేట్ పెట్టరా మీరు? వాళ్ళ గురించి డిబేట్ పెట్టలేరు మీరు? 8 సంవత్సరాల ఆసీఫా పాపన అతి దారుణంగా 4 వ్యక్తులు కలిసి 8 సంవత్సరాల పాపన దారుణంగా రేప్ చేసి చంపితే, అలా చేయటం వల్ల మాకు స్వర్గం ప్రాప్తి చిద్ది అని చెప్తా ఉంటే వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తే ఆ విషయంలో మీరు డిబేట్ ఎందుకు పెట్టలేదు మీరు? ఓహో వాళ్ళు డబ్బులు ఇస్తారేనా, ఆ డబ్బులు ఇస్తారని చెప్పి డిబేట్ పెట్టలా. గమనించండి, ఈనాడు శివశక్తి అనే సంస్థ కూడా పెచ్చురిల్లిపో ఈ రోజున శివశక్తి అనే సంస్థ కూడా పెచ్చురిల్లిపోతూ ఉంది. సారీ, ఫోన్ వచ్చింది, డిస్టర్బ్ అయింది. ఈరోజున శివశక్తి కరుణాకర్ అనే వ్యక్తి కూడా పెచ్చురిల్లిపోతున్నాడు. అతను పబ్లిక్గా ఫేస్బుక్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంటు అంటే అది కూడా నేను చదివి వినిపిస్తాను మీకు. ఆ స్టేట్మెంట్ అతనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అది చదివి చూడండి. అది అందులో సారీ డిస్టర్బ్స్ అయింది. అందులో మీరు సిస్టమ్కి చూసినట్టయితే అందులో సిస్టంలో మీకు కనిపిస్తూ ఉంది, అది శివశక్తి కరుణాకర్ పోస్ట్ చేసింది. జగనన్న నవ్యంగా ఉంటే ఒకే మత మార్పిడి మాఫియాకు అనుకూలమైతే పశ్చిమ బెంగాల్లో జరిగిన హిందూ సంఘటన ఏపీలో కూడా జరుగుతుంది, డోంట్ వరీ. చూసారా, కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పోస్ట్ ఏంటంటే, జగనన్న నవ్యంగా ఉంటే ఒకే మత మార్పిడి మాఫియాకు అనుకూలమైతే పశ్చిమ బెంగాల్లో జరిగిన హిందూ సంఘటన ఏపీలో కూడా జరుగుతుంది, డోంట్ వరీ అని కరుణాకర్ సుగుణ అనేవాడు
పోస్ట్ పెడతాం జరిగింది. ఏమండి టీవీ నైన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఇప్పుడు ప్రవీణ్ గారు ఏదో చేసేశారు అని చెప్పేసి లేనిపోని రోమర్ కలుగు చేస్తూ లేనిపోని రోమర్ పుట్టిస్తూ మీరేదో చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ కరుణాకర్ సుగురు అనే వ్యక్తి జగనన్న నవ్వింగ్ ఉంటే ఒక మత మార్పిడి మాఫియాకు అనుకూలమైతే పశ్చిమ బెంగాల్లో ఏదో చేశాడు వీడు పనికిమల్లుడు. పశ్చిమ బెంగాల్లో ఏదో చేశారు పనికిమల పని. అలాంటి పనికమాల పని ఆంధ్రాలో కూడా చేస్తామని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కరుణాకర్ సుగురం. మరి వీడి సంగతి ఏంటండి? వీడిని పట్టించుకోరా మీరు? వీడిని డిబేట్ పెట్టరా వీడికి? ఏంట్రా మీరు పశ్చిమ బెంగాల్లో ఏం చేశారు? మీరైనా పశ్చిమ బెంగాల్లో చేసేదని వాడిని అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ఆంధ్రాలో కూడా చేస్తానంటున్నాడు. ఆంధ్రాలో చేయమని వీడు దమ్ముంటే ఇప్పుడు చేయమని, నీ 5 ఏళ్ళు వీడిని చేయమని ఆంధ్రాలో. సరైన ఫోర్స్ దిగింది, తాట తీస్తాడు వీడు, తాట తీస్తారు. పిచ్చి పిచ్చి వేసేలా వేస్తున్నాడు వీడు. ఇలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు మీడియా గారు, మీరు పట్టించుకోవద్దులండి. మీకు కావాల్సింది ఏంటంటే పాస్టర్లు ఏం జరిగినా జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసి రోమర్ బుట్టిచ్చేసి వాళ్ళు ఏదో అబాస్ పాలు చేయాలని చూస్తున్నారు. నేను చెప్తుంది ఒకటే, టీవీ నైన్ ఏబీ నైన్ వాళ్ళకి చెప్తున్నా, మజో టూ భారత్ టీవీలకు చెప్తున్నాను, మీకు దమ్ముంటే మీకు చేతనైతే క్రైస్తవ్యాన్నే కాదు సమాజానికి ఎవరు కీడు చేస్తున్నా వాళ్ళని పబ్లిక్కి తీసుకురండి. సమాజానికి ఎవరు కీడు తట్టుకున్నా వాళ్ళని టిబెట్కి తీసుకురండి. మీరు ఒక క్రైస్తవ్యాన్ని ఫోకస్ చేయబాకండి. టీవీ నైన్ క్రైస్తవ్యాన్ని ఫోకస్ చేసి సిఇఓ రవిప్రకాష్ గారు పోయాడు, నాశనం అయిపోయినాడు. అనవసరంగా మళ్ళీ మీరు పట్టుకున్నారు. ఇక మీ మీడియాకి ఏం ఉండదులే, న్యూస్ ఏం ఉండదు లేక, ఎందుకంటే పచ్చ మీడియా లేదు కాబట్టి ఇక మీకు న్యూస్ ఏమి ఉండదు. ఇక న్యూస్ లేదు కనుక మళ్ళీ ఈ న్యూస్ పట్టుకున్నారు మళ్ళీ మీరు. కనుక మీరు ప్రవీణ్ గారి గురించి ఏ విధంగా అయితే చూపిస్తున్నారో అలాగనే ప్రతిదీ కూడా చూపించండి. ఏది జెన్యునో, ఏది కరెక్టో, ఏది నిజమో అది చూపించండి. మీరు తల్లిగారు 5 రోజులు తన బిడ్డను తీసుకుని అక్కడ ఉండమైందండి. అసలుకి వాడు రాలేదు, వాళ్ళు చూడలేదు, ప్రార్థన చేయలేదు, రావాలిగా తీసుకుని ఆమె గారు వాళ్ళు పోతట్టు ఆపలేదు కామని. ఇవన్నీ ఎందుకు రోమరు పుట్టిస్తున్నారు మీరు? కాబట్టి ప్రవీణ్ గారు కూడా షారోణ గారు చెప్తున్న మాట ఏంటంటే మీ దగ్గరికి నమ్మకంతో విశ్వాసులు వస్తున్నారు, వాళ్ళకి వీలైనంత వరకు మీరు ప్రార్థన చేసి వాళ్ళని ఇంటికి పంపించండి. నేను చెప్తున్న మాట ఇదే. ప్రవీణ్ గారు ఫాలోవర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అవకాశం ఎవరికి మనం ఇవ్వకూడదు. వాళ్ళు హిందూ యాక్సిడెంట్ జరుగుతుంది, పూజ చేస్తా అన్న వ్యక్తి యాక్సిడెంట్ అయితే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకి వాళ్ళకి డిబెట్ పెట్టరు. ఈ కరుణాకర్ సుగురు అనేవాడు పశ్చిమ బెంగాల్లో మేము అరాచకం చేసాం, మేము త్వరలో ఆంధ్రాలో చేస్తామని వీడి గుర్తు పట్టించుకో. ఆసిఫా 4 మతోన్మాదులు భయంకరంగా రేప్ చేసి చంపితే వాళ్ళ గురించి డిబేట్ పెట్టరు, వాళ్ళకి శిక్ష వేయరు. ఇది ఇది దరిద్ర మీడియా. ఇది క్రైస్తవులు టార్గెట్ చేయడం నీకు వచ్చేది ఏం లేదు, నీ టీఆర్పీ రేట్ అసలు పెరగదు, ఇంకా నీ ఛానల్ నాశనం అయిపోయిద్ది. కనుక క్రైస్తవుల్ని టార్గెట్ చేయటం కాదు, అందరిని టార్గెట్ చేయి, అందరిని టార్గెట్ చేయి. శ్రీశైలంలో పూజారి మీద నువ్వు టిబెట్ చేయగలవా? యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని చెప్తే సంగారెడ్డి గుడి నుంచి వచ్చారు కదా ఫ్యామిలీ, యాక్సిడెంట్ అయిపోయింది, మరి ఆ పూజారి మీద డిబెట్ ఎందుకు పెట్టవు నువ్వు? ఆ పూజారి పిలిచారు కదా యాక్సిడెంట్ చేయకు, ఆ జరగకుండా పూజ చేస్తారు. పూజ జరుగుతుండగానే యాక్సిడెంట్ జరిగింది, మీరు చూసారు కదా ఇందాక వీడియో క్లిప్ చూపించా. మరి ఆ పూజారి మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు? ఆ పూజారిని ఎందుకు మీరు డిబెట్లోకి రాలేదు? అదేందా యాక్సిడెంట్ జరగకుండా మీరు ఎట్టా పూజలు చేస్తారు? యాక్సిడెంట్లు జరిగే జరగక మానవు కదా అని అన్నారు కదా మీరు, ఆయన లైవ్లో తీసుకోవాలి కదా, ఆయన డిబేట్ చేయాలి కదా మీరు, మరి ఆయన ఎందుకు కుదిరిపెట్టేశారు? ఈ కరుణాకర్ సుగురు అనేవాడు పశ్చిమ బెంగాల్లో మేము అరాచకం సృష్టించాము, ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చింది, ఈ జగన్ అనే వ్యక్తి క్రైస్తవ మాఫియా కనుక అండగా నిలబడితే పశ్చిమ బెంగాల్లో జరిగిన మతోన్మాదమే ఆంధ్రాలో కూడా జరిగిద్దని డైరెక్ట్గా ఫేస్బుక్లో స్టేట్మెంట్ ఇచ్చాం. మరి వీడి సంగతి ఏంది? వీడు మతోన్మాదాన్ని రచ్చగొడుతూ సస్యశ్యామలంగా సమాధానంగా ఉన్నటువంటి సమాజాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఒక చెడు పురుగు కరుణాకర సుగురు అనే వాడు. అలాంటి స్టేట్మెంట్ ఫేస్బుక్లు ఇచ్చినప్పుడు వాడిని పిలిచి ఎందుకు నువ్వు డిబేట్ పెట్టట్లేదు? అబ్బాయి నువ్వెందుకు సమాజాన్ని నాశనం చేస్తున్నారు మీరు, ఎందుకు మొత్తం రచ్చగడుతున్నారని చెప్పి మీరెందుకు మాట్లాడలేదు మీడియా వాళ్ళకి? మీరు నేను చెప్తున్నా ఏబిఎన్ వాళ్ళు, మీకు ఇది దొరకలేదు న్యూస్? ఓహో ఇది దొరకదండి మీకు, ఎందుకంటే మీరు కేవలం టార్గెట్ చేసింది క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేశారు కాబట్టి మీకేం దొరకదు. మీకు న్యాయంగా న్యాయంగా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మీరు స్పందించి మీడియా వాళ్ళు మీరు డిబెట్కి రండి. ఎవడైనా సరే క్రైస్తవం కానీ ముస్లిం కానీ హిందుత్వం కానీ ఎక్కడ ఎవరు తప్పు చేసినా
వాళ్ళని పట్టుకొని మీరు డెబిట్ తీసుకురండి, అప్పుడు హ్యాట్సప్ చేస్తా, సలాం చేస్తా నీకు. పిచ్చి పిచ్చేసేసి ఒక వర్గం మీద టార్గెట్ చేసి ఒక వర్గాన్ని ఏదో చేయాలని మీరు ఆలోచన చేస్తున్నారు. మొనగమొనగ అంటున్నాడు, కన్నాగుసుగున అంటున్నాడు. భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. భారతదేశం ఈ బాబు గారు సొత్తా? భారతదేశం హిందూ ముస్లిము క్రైస్తవులు ఐక్యతగా ఉండే సమాజం. బౌద్ధ మతం, జాన మతం, సమస్త మతాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ హిందుత్వమే ఉండాలని చెప్పి అంటున్నావు. నీ కళ కలగానే మిలిగిపోయింది కరుణాకర్ సుగుణాకర్, గుర్తుపెట్టుకో. భారతదేశ హిందువులు మాత్రమే ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. భారతదేశం అందరూ ఉంటారు, అందరిది గడ్డ. నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే కుదరదు ఇక్కడ. మీడియా వాళ్ళకి, టీవీ నైన్కి, ఏబిఎన్కి, భారత్ టుడే ఛానల్కి, మొజో టీవీలకు చెప్తున్న మాట ఏంటంటే మీరు క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. శ్రీశైలంలో పూజారి గారు యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని పిలిపించి యాక్సిడెంట్ జరిగితే మరి అతని మీద డిబేట్ తీసుకురాలా? కర్ణాకసుగ ఎంత పబ్లిక్ గరించిపోతారు, వాటి డిబేట్కి తీసుకురాలా? చిన్నారి పిల్ల ఆసిఫా మీద రేప్ జరిగితే, హిందూ మతోన్మాదులు చేస్తే, ఇది చేస్తే మాకు స్వర్గం వచ్చిద్దని మాకు రాయబడింది, అందుకే మేము ఇలా చేసామని చెప్తుంటే వాడిని పిలిచి డిబేట్ పెట్టలేదు మీరు. ఏ ప్రవీణ్ గారు, షారూణ్ గారు మీకు కనపడ్డారా డిబేట్ పెడతానికి? వాళ్ళ గురించే డిబేట్ పెడతాను నేను, నల్లా వాళ్ళ గురించే. నేను చెప్తున్న మాట ఏంటంటే ఒక క్రైస్తవ్యాన్ని మాత్రమే టార్గెట్ చేయటం వల్ల మీకు ప్రయోజనం ఏమిటి? దేశంలో ఇన్ని జరుగుతున్న ఇన్ని అరాచక శక్తులు సమాజాన్ని నాశనం చేయటానికి, మతోన్మాదులు కూడి, టెర్రరిస్టులు కూడి భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ మీద ఫోకస్ పెట్టవు, వీళ్ళ మీదే ఫోకస్ పెడుతున్నావు. కరుణాకర్ సుగుణ అంటాడు, క్రైస్తవ మాఫియా, క్రైస్తవ మాఫియా అంటున్నాడు. ఏమండి క్రైస్తవ మాఫియానా? క్రైస్తవుడు ఈ భారతదేశానికి కీడు చేశాడా మేలు చేశాడా అనే విషయంతో మరొకసారి నేను టాపిక్ ముందుకు వస్తాను. క్రైస్తవుడు సమాజానికి మేలు చేశాడా కీడు చేసే టాపిక్తో మరోసారి వస్తాను. అయితే ఇప్పుడు జరుగుతున్న టాపిక్ ఏంటంటే ప్రవీణ్ గారు షారూన్ మీద జరుగుతున్నటువంటి ఆ కథాకథనాలపై నేను లైవ్లోకి వచ్చాను. కనుక ఆ తల్లిగారు తన బిడ్డను పోగొట్టుకున్న బాధ అది ఎవరు కూడా తీర్చలేని విషయం. అయితే తల్లిగారు 5 రోజులు అక్కడ ఉండకుండా తన బిడ్డ బాగోలేదు తెలిసినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు, నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లా, వాళ్ళు ప్రార్థన చేయలేదు చేయనప్పుడు నువ్వు తీసుకొని నీ బిడ్డను తీసుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీ బిడ్డ బతికేవాడని నువ్వే చెబుతున్నావు. తల మీద చేయబెడితే 15 సంవత్సరాల కూడా బాగుపడతారని నువ్వే చెబుతున్నావు. ఎలాంటి రోగం ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారని నువ్వే చెబుతున్నావు. మళ్ళీ ఆ బిడ్డను అక్కడ ఉంచుకుని హాస్పిటల్ తీసుకెళ్తే బాగుపడతాడని నువ్వే చెబుతున్నావు. ఇప్పుడు వాడు ప్రార్థన చేయదు, ప్రార్థన చేయనప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తే ఎంత బాగుండేదమ్మా, నీ బిడ్డ ఈరోజు బతుకుండేవాడు కదా, దేవుని కృపలో బతుకుండేవాడు కదా. ఇప్పుడు మీరు మీ బాధలో మీరు ఉంటే మీ బాధని ఈ మీడియా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ భారత బజరంగ దళ వాళ్ళు, శివశక్తి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు దాన్ని. ఏబిఎన్ తన వాళ్ళకి సంబంధించిన ఏబిఎన్ను, టీవీ నైను, భారత్ టుడే, మొజో టీవీ అందరూ క్యాష్ చేసుకుంటారు దాన్ని. నేను చెప్తుంది ఒకటేనండి, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అది క్రైస్తవమే కానీ, ఇస్లామే కానీ, హిందూ ధర్మే కానీ, ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళు డిబేట్ పెట్టండి. మీరు సమాజానికి కీడు చేస్తున్న వాళ్ళ ద్వారా మీరు డిబేట్ పెట్టండి. ఒక క్రైస్తవాన్ని డిబేట్ పెట్టకూడదు. ఒక పాస్టర్ గారిని నరికేశారు, ఒక పాస్టర్ గారిని చంపేశారంటే ఏమండి మీరు స్పందిస్తున్నారండి? మీరు డిబేట్ పెడుతున్నారా హిందూ మతోన్మాదులు పిలిచి? ఎందుకయ్యా మీరు పాస్టర్లను కొడతారు, పాస్టర్లను చంపేస్తున్నారు, ఎందుకు చర్చిని కూర్చేస్తున్నారు అని నీ బతుకుల్లో ఎప్పుడైనా పెట్టారా డిబెట్టు? నీ బతుకుల్లో ఎప్పుడైనా పెట్టారా డిబెట్టు? అక్కడేదో తల్లిగారు బిడ్డ చనిపోయాడని చెప్పి ఆమె చెప్పిన వెంటనే ఆమె చెప్పలా, ఆమె బాధ వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు వెళ్ళిపోయి దాన్ని పెద్ద రోమర్గా క్రియేట్ చేసేసి ఏదో బురద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తుంది ఒకటే మీడియాకి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా జెన్యున్ పర్సన్స్ అయితే ఈ ఒక్కటి పెట్టే డిబెట్ పెట్టినందుకు నేను ఫీల్ అవ్వట్లా. ప్రవీణ్ గారు షారూలు డిబెట్ పెట్టారు, ఎందుకు పాస్టర్ గారు ఎట్ట మాట్లాడుతున్నాడని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను వాళ్ళ మీద డిబెట్ పెట్టేందుకు బాధపడతలేదు. అయితే వాళ్ళ వలే వారిలాగనే ముస్లింస్లోను, హిందువుల్లోను తప్పుడు పనులు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా డిబెట్కి తీసుకురండి, వాళ్ళు కూడా డిబెట్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అప్పుడు సంతోషిస్తాం. ఒక క్రైస్తవ మీదే టార్గెట్ చేయటం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రవీణ్ గారు షారూ మీద చేస్తారు, రేపు ఎవరి మీద చేస్తారు టార్గెట్లు?
అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే క్రైస్తవ్యం మీద టార్గెట్ చేయటమే వీళ్ళ పని. క్రైస్తవులు ఏదో రకంగా భారతదేశంలో ఉండకుండా చేయాలనేదే వీళ్ళ ప్లాను, వీళ్ళ యొక్క పన్నాగం అంతా కూడా. కనుక నేను చెప్తున్న మాట ఏంటంటే లైవ్లో ప్రతి ఒక్కరు లైవ్ని వీక్షిస్తున్న దైవజనులారా, దైవ సేవకులారా, క్రిస్టియన్స్లారా, మనం కూడా మీరు కూడా కొంతమంది ప్రవీణ్ షారుల మీద కోపపడి ఉండొచ్చు. అయితే వాళ్ళు చేస్తున్న ప్రకటనలు తప్పే కాదంటలేదు, కానీ కానీ వాళ్ళని టార్గెట్ చేయటం అనేది చాలా బాధాకర విషయం. సమాజంలో చాలామంది చాలామంది ఈ కరుణాకర సుగుణ శివశక్తి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వీళ్ళ గురించి డిబేట్ ఎందుకు పెట్టట్లేదు? బలవంతపు మత మార్పుళ్ళు అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. బలవంతపు మత మార్పుళ్ళా? నేను చదువుతున్న బలవంతుని మత మార్పుళ్ళు అని అంటున్న నువ్వు నమ్ముతావు యేసు ప్రభుని? నీకు ఎంత డబ్బులు కావాలి? నీకు ఎంత డబ్బులు చేసుకుని నమ్ముకుంటాను? నువ్వంట నీ ఎందుకు అమ్ముడు పోతానంట? ఏ, నీలాంటి మనస్తత్వం ఎవడికి లేదా? నీలాంటి మనస్తత్వం ఎవడికి లేదా? ఎవడ బలవంతంగా చేస్తే మతం మారదండి. మనసు మారితే తన అభిప్రాయం మార్చుకుంటాడు. మరి ఇందులో నిజం ఉందో ఏదిలో, ఇందులో నిజం ఉందో, ఇందులో విశ్వాసం ఉందో, వాడి విశ్వాసాన్ని బట్టి వాడు వెళ్ళిపోతాడు. కనుక నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే నీ మతాన్ని కూడా ప్రకటించు. రాజ్యాంగ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి మతమైనా స్వేచ్ఛగా ప్రకటించవచ్చు అన్నది కదా. సరే, క్రైస్తవులు ఒక్కళ్ళే నీకు కనిపిస్తున్నారు కదా. నేను చెప్తున్న మాత ఏంటంటే హిందువులారా, హిందూ మతోన్మాదులారా, మీకు చేతనైతే చిత్తచూతుంటే మీరు మీ హిందూ మతాన్ని ప్రకటించండి. మీ హిందూ ధర్మంలో నిజాయితీని మీరు ప్రకటించండి. మీ హిందూ ధర్మం ద్వారా ఏమొస్తుందో అది ప్రకటించండి. ఎవడే ఉంటాడు మిమ్మల్ని మేము ఆపుతున్నావా? ఏమండి, నడి రోడ్డులో వినాయకుడి విగ్రహాలు పెట్టి భజనలు చేస్తూ ఉంటే, భజనలు చేస్తుంటే మేము ఎప్పుడైనా ఆపామా? అది సంస్కారం అంటే, అది క్రైస్తవుడి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? సంస్కారం నేర్చుకోవాలి. మీకు ఆ సంస్కారం సంకన ఆగిపోయింది. సంస్కారహీనులు మీరు. వీళ్ళతో పాటు జతకలిసిన టీవీని, ఏబిఎన్, మోజో టీవీ, భారత్ టుడే ఛానల్ వాళ్ళకి కూడా సంకన ఆగిపోయారు మీ సంస్కారం అంతా. ఒకళ్ళు టార్గెట్ చేయటం ఎంత బాగా, ఎంత పొరపాటు. అది తల్లిగారు పెట్టి చనిపోయాడు కాదంటలేదు. ఈ రోజున హిందూ సమాజంలో కూడా చాలా పొరపాట్లు దొరుకుతున్నాయి, చాలా పొరపాట్లు దొరుకుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని, 8 సంవత్సరాల పిల్లల్ని తీసుకెళ్ళి అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తున్నారు. అదేంటంటే మా మతంలో ఇది స్వర్గాన్ని ప్రాప్తించింది అంటున్నారు. ఎంత భయంకరమైన విషయం అండి. ఇలాంటివి కనపడవా టీవీ ఛానల్ వాళ్ళరా? ఇలాంటి విషయాల్లో మీరు డిబేట్ పెట్టరా? ఈ విషయంలో డిబేట్ పెడతావా? ఆంధ్రదోతే మరీ దారుణంగా పెడుతున్నాడు. ఇంకాడికి న్యూస్ లేదు కదా. న్యూసులు లేవు వాడికి, ఏబిఎన్ వాడికి, టీవీ వాడికి న్యూసులు లేవు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా, వీళ్ళు ఇంటర్వ్యూలు ఎవరు అందుకే వీళ్ళేమే పడ్డారు. టీవీ 9 రవిప్రకాష్ క్రైస్తవ్యంతో పెట్టుకొని పోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరలా మీ ఉనికికే ప్రమాదం. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. రోమర్ చేస్తున్న దాన్ని నిజాన్ని నిర్భయంగా మీరు చెప్పొద్దు దయచేసి. నేను చెప్తున్న మాట ఇదే మీ అందరికి కూడా. ఏమండి, శ్రీశైలం ప్రాంతాన్ని మరొకసారి మీకు చూపిస్తాను. శ్రీశైలంలో ఒక పూజారి యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి పూజ చేస్తాను అంటే ఆ పిలుపు అందుకొని సంగారెడ్డిగూడు నుంచి ఒక ఫ్యామిలీ కారుతో వచ్చే ఆ శ్రీశైలంకి వెళ్ళగానే పూజ చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగకుండా పూజ మొదలు పెడితే యాక్సిడెంట్ జరిగి ప్రాణాపాయం తప్పి గాయాలు పాలైపోయారు. ఆ విషయాన్ని మీకు ఒకసారి నేను లైవ్లో చూపిస్తాను. ఆ విషయాన్ని చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, శ్రీశైలంలో ఒక పూజారి గారు యాక్సిడెంట్ జరగకుండా చేస్తానని చెప్పి పూజ మొదలెట్టిన తర్వాత సంగారెడ్డి గుడి నుంచి వచ్చిన ఫ్యామిలీకి యాక్సిడెంట్ జరిగింది. ఆ గుళ్ళోనే జరిగింది యాక్సిడెంట్ కూడా. మరి ఈ విషయంలో
టీవీని ఏబీఎన్ ఎందుకు స్పందించట్లేదు? ఆ పూజారిని పిలిచి ఎందుకు డిబెట్ పెట్టట్లేదు? చూడండి ఆ విషయాన్ని చూడండి. వాళ్ళు గాయాల పాలైపోయారు, యాక్సిడెంట్ తుట్టిలో తప్పింది, వాళ్ళ ప్రాణాపాయం తప్పింది. ఇది శ్రీశైలంలోని గుళ్ళో జరిగిన సంఘటన. శ్రీశైలం గుళ్ళో ఓ పూజారి గారు యాక్సిడెంట్ జరగకుండా చేస్తాను, పూజ చేస్తానని చెప్పి వస్తే సంగారెడ్డి గుండి వచ్చినట్టు వాళ్ళు, యాక్సిడెంట్ జరిగింది. మీరు చూస్తున్నారు ఆ సన్నివేశాన్ని. ఇప్పుడు చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను చూపించింది శ్రీశైలంలో పూజారి గారు యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని చెప్తే సంగారెడ్డి గుడి నుంచి కారు వేసుకుని బయలుదేరి ఆ గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత, పూజ మొదలెట్టిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది అని. మరి ఆయన స్వయంగా యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తానని చెప్పి పిలిస్తే, యాక్సిడెంట్ జరిగితే ఈ విషయం మీద టీవీ 9, ఆంధ్రజ్యోతి, భారత్ టుడే, గుళ్ళో జరిగింది ఇది, గుళ్ళో షారోను ప్రవీణ్ షారోను చర్చిలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి డిబెట్లు పెట్టి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మీరు రోమర్ పుట్టిస్తున్నారు కదా. వాస్తవానికి ఆ తల్లిగారిని వాళ్ళు పిలవలేదు. ఎనసు ప్రకటనలు చూసా వచ్చింది, మంచిదే నమ్మటం, ఇవ్వలేదు నమ్మవరకు సమస్త సాధ్యమే. నమ్మొచ్చింది, మరి ఒకరోజు చూడలేదు, ప్రార్థన చేయలేదు. అప్పుడు తల్లిగారు మరి ఆరోగ్యంగా లేడు కదా బాబు, మరి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, హాస్పిటల్ తీసుకెళ్లేదు, 5 రోజులు అక్కడే పెట్టింది. తప్పు ఆమె దగ్గర ఉంది. సో చనిపోయాడు, చాలా బాధాకరమైన విషయం. ప్రవీణ్ గారు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు వచ్చిన రోగులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేయండి. ఈ విషయంలో మీరు ఎంత తప్పు ఉంది, ప్రవీణ్ గారు వాళ్ళది ఎంత తప్పు ఉందని చెప్పి మీరు డిబెట్లు పెట్టారు. సరే ఓకే, అది పక్కన పెట్టండి, మీరు పెట్టేశారు కాబట్టి. ఇప్పుడు నేను చూపించాక శ్రీశైలం గురించి చూపించా కదా. శ్రీశైలంలో పంతులు గారు పూజ చేస్తే యాక్సిడెంట్ జరగదని చెప్తే వాళ్ళు వచ్చారు పాప నమ్మకంగా సంగారెడ్డి గుడి నుంచి. మరి పూజ చేస్తున్న యాక్సిడెంట్ జరిగింది, మరి వీళ్ళ మీద ఏ కేసు పెట్టాలి? వీళ్ళు పిలిచారు కదా, ప్రత్యేకంగా పిలిచాడు, యాక్సిడెంట్ జరగకుండా పూజ చేస్తాను. మరి గుళ్ళోనే యాక్సిడెంట్ జరిగింది, మరి గుళ్ళో పూజారి మీద ఏ కేసు పెట్టాలి? ఆ గుడికి దమకర్తల మీద ఏం కేసు పెట్టాలి? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ విషయాలు మీకు గుర్తుకు రావు, ఈ విషయాలు మీరు డిబెట్ పెట్టరు. ఆ పూజారిని పిలిచి పెట్టచ్చుగా డిబెట్? మీరు ఏమండి, మీరు ఎందుకు పిలిచారు? యాక్సిడెంట్ జరగకుండా ఆపడానికి మీరు పూజ చేసి తాగిపోయిద్దా? నూనె పోతే బాగుపడిద్దా అని అడిగినట్టుగా మీరు పూజ చేస్తే యాక్సిడెంట్ ఆగిపోతాయి అని అడగొచ్చు కదా. మీరు ఎందుకు క్రైస్తవ్యాన్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు ఛానల్స్ వాళ్ళు? నేను చెప్తుంది ఒకటే, జాగ్రత్తగా వినండి నా క్రైస్తవ సోదరులారా. క్రిస్టియన్స్ మీద టార్గెట్ పడింది, మంచిదే నూనె పోస్తే ఎందుకు బాగుపడతారని అడిగిన నువ్వు పూజారి గారిని పిలిచి యజ్ఞం చేస్తే పూజ చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఆగుతాయా? మరి ఆ యాక్సిడెంట్ కోసమే కదా పెట్టింది పూజ, మరి ఎందుకు ఇలా యాక్సిడెంట్ జరిగింది అని ఆ పూజారిని పిలిచి, శ్రీశైలం పూజారిని పిలిచి టిబెట్ చేయగలవా నువ్వు? చేయి దమ్ముంటే చేయండి ఆయన. మీరు క్రైస్తవ్యాన్ని అనవసరంగా అబాస్ పాలు చేయటానికి మీరు ముందుకు వచ్చారు. జాగ్రత్త, మీరు ఎంతమంది గుమ్ము కూడొచ్చినా క్రైస్తవ్యాన్ని ఎవరు ఏమి చేయలేరు. ప్రవీణ్ షారూన్ గారికి చెబుతున్న మాట ఒకటే, మీ దగ్గరకు అంత వేల మంది వస్తున్నప్పుడు దయచేసి ప్రార్థన చేసి పంపండి. మిమ్మల్ని బట్టి క్రైస్తవ సమాజం చిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కనుక విషయంలో మీరు ఏకీపిస్తారని నమ్ముతున్నాను. క్రైస్తవులారా, నా తోటి సహోదరులారా, మరి ఎంతవరకు మీరు లైవ్ వీక్షించారు? ఇదంతా కుట్రాపూర్తిగా జరుగుతున్నటువంటి చర్యని నేను ఖండిస్తున్నాను. ఒక్క ప్రవీణ్ గారిని టార్గెట్ చేయటం కాదు, హిందువుల్ని ముస్లిమ్స్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కూడా టార్గెట్ చేసి అప్పుడు టీవీ ఛానల్ మీ నిజమైన
ఛానల్స్ అని చెప్పి నిరూపించుకోండి మీరు అంతే. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఛానల్స్కి వెళ్తే అది తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి జాన్సన్ నల్లపని నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక ప్రవీణ్ గారి మీద, షారోన్ గారి మీద రోమర్స్ క్రియేట్ చేసేసి వాళ్ళేదో చేసినట్టుగా, వాళ్ళేదో చంపేసినట్టుగా క్రియేట్ చేస్తున్న నూనె పోతే బాగుపడుద్ది అనే విషయాన్ని మాట్లాడటం అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బ కొడుతున్నారు. ఒకరి విశ్వాసాన్ని దెబ్బ కొడటానికి మీకు ఎవడిచ్చాడు హక్కు? మా విశ్వాసం మాది. సో ఆ బిడ్డ తల్లి, ఆ తల్లిగారి బిడ్డ చనిపోయాడు. ఆ విషయంలో చాలా బాధాకరమైన విషయమే కాదట్లేదు, కానీ హిందువుల్లో కూడా చాలామంది టార్గెట్ చేస్తున్నారు. ఆ కర్ణాకు సుగుణ అనేవాడు, శివశక్తి వాడు పశ్చిమ బెంగాల్లో ఏదో చేశాడట. మరి చేశానని వాడు నోటితో ఒప్పుకుంటున్నాడు కదా, ముప్పుకున్న మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అండి? వాడిని ఎందుకు టెబెట్లో కూర్చోబెట్టలేదు? జగనన్న వచ్చాడు, క్రైస్తవ మాఫియాకి సపోర్ట్ చేస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఇక నేను పశ్చిమ బెంగాల్లో చేసిన మతోన్మాదాన్ని కలహాన్ని సృష్టిస్తాను అని చెప్తున్నప్పుడు అంత పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే వాడిని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాడిని ఎందుకు డిబేట్ పెట్టట్లేదు మీరు? ఓహో, వాడు మీ వాడనే, వాడు హిందూ అనే, హిందూ అనేవాడు మంచివాడే, మతోన్మాదికి మీరు సపోర్ట్ చేస్తే మీకు బాగుండదు, మతోన్మాదికి సపోర్ట్ చేయవద్దు. హిందూ మంచి, స్వతహాగా హిందూ మంచివాడే, హిందువుని రెచ్చగొట్టి మతోన్మాదులుగా మారుస్తున్నారు. కనుక దయచేసి, దయచేసి ఛానల్స్ వరకు నువ్వు చెబుతున్న మాట ఏంటంటే ఒక ప్రవీణ్ గారిని, షారణ్ గారిని టార్గెట్ చేశారు మీరు ఈ రోజున. అది ఎంతవరకు నిజమనేది మీకు తెలియదు. తెలియకుండా టార్గెట్ చేసి ఓ చాలా విషయాలు ఆయన గురించి మాట్లాడారు. ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను. ప్రతి విషయం కూడా మీరందరూ కూడా విషయాన్ని ఖండించండి. ప్రవీణ్ గారిని సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క కాదు. ఇక్కడ క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యాన్ని రోమర్ బుర్రతల్లి ఏర్పాట్లో ఉన్నారు. ఈనాడు ప్రవీణ్ గారు కనపడ్డారు, రేపు ఎవరైనా కనపడతారు. ఓన్లీ కరపత్రం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కరపత్రం మోస్తుంటే వీళ్ళు ఏం చేశారండి? కరపత్రం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి డిబేట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేయలేదుగా, నూనె రాయలేదు, ప్రార్థన చేయలేదుగా. వాడు కరపత్రం ఇచ్చింది వాళ్ళు, వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రవీణ్ గారిని టార్గెట్ చేశారంటే ఏదో కారణం చూపిస్తున్నారు. మరి కరపత్రం ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు కూడా టార్గెట్ చేస్తున్నారు కదా, మరి ఎలా విషయం ఏంటి? కాబట్టి ఈ భారతదేశంలో క్రైస్తవులారా మేల్కొనండి. నీ మీద బురద తొలుగుతున్నారు, మన మీద బురద తొలుగుతున్నారు. ఈ బురద తొలటానికి సోషల్ మీడియా అలాగనే టీవీ ఛానల్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి క్రైస్తవ్యం బురద తొలటానికి. కనుక మీరందరం మెలుగుగా ఉండండి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా దళము తయారైపోయింది. ఇంకా మీరు నిద్రపోతూ ఉంటే, ఇంకా మీరు మెలుకువగా లేకపోతే క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్రతికించుకుందాం క్రైస్తవ్యాన్ని, సువార్తను బ్రతికించండి. లేగవండి, నెహెమ్యా లాంటి వాళ్ళు లేగవండి, యెహోషువా లాంటి వాళ్ళు లేగవండి, యోబు అభిషే లాంటి వాళ్ళు లేగవండి. దేవుని కొరకు నిలబడండి. మీరు అందరు కూడా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు నిలబడదాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. కనుక ఈ రోజున వచ్చిన అంశాన్ని కొంతమందికి ఏంటా జాన్సన్ గారు వాళ్ళు వెనకేసుకొచ్చారనుకుంటే, వెనకేసుకొని రావటం కాదండి, ఉన్న నిజాలు మాట్లాడటానికి వచ్చాను. ఈ మీడియా అంతా కూడా క్రైస్తవ్యం బురదలటానికి చేస్తుంది. మీకు కొన్ని విషయాలు, కొన్ని వీడియోలు చూపించాను, కొన్ని అనుభవాలు చూపించాను. మరి వాళ్ళ మీద కూడా డిబేట్కి రాగలిగితే, వాళ్ళని కూడా డిబేట్ చేయగలిగితే నేను విషయంలో ఏకీపించి వాళ్ళకి అందరికీ TV9 ABN మొజో టీవీ పార్టీలకి సలాం చేస్తాం. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఇంతవరకు నా లైవ్ ఇచ్చినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. గుంటూరు పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జాన్సన్ నల్లపనిని లైవ్ని మీకు అందించాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.